Hi friends, welcome back to our channel iSmart gardener. Nin mona nursery mela nunchi kotta naaralu teeskochanu kada vanga carrot ivanni kudanu so avanni naatukuna tarvata nenu veetiki elanti care teeskunnanu anedi ivaldi video andi kottaga naatina mokkalaki separate ga icche fertilizer em untundi anni mokkalaki icche fertilizer e kada deeniki kosam special ga em video ani meer anukochandi. But ఏంటంటే ఇట్లా చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు వీటికి పోషకాలు ఎక్కువగా అవసరం అవుతాయండి. వేరు వ్యవస్థ అనేది బాగా స్ట్రాంగ్ అవ్వాలి కదా. సో అలా అవటం కోసం వీటికి మంచి అన్ని ఎన్పీకే సొల్యూషన్స్ తోటి ఫాస్ఫరస్ ఇంకా మెయిన్ వన్ అండ్ ఓన్లీ వచ్చేసి ఫోటోసింథసిస్ ప్రాసెస్ బాగా జరుపుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి ఫెర్టిలైజర్ అనేది మనం ఈ దశలో మొక్కలకు అందించాలి. మొక్కలకి ప్రతి దశలోనూ అన్ని వేళలా అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు అందించే ద ఎఫెక్టివ్ బెస్ట్ ఫెర్టిలైజర్ ఇవాళ నేను మీకు పరిచయం చేస్తానండి. దీనికోసం నేను తీసుకుంటున్న ఇంగ్రీడియంట్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకు, దట్ మీన్స్ మొరింగా లీవ్స్. మునగాకులో ఎన్ని లాభాలు ఉన్నాయో మనకి మనుషులకు కూడా ఎంత మేలు చేస్తుందో నేను కొత్తగా చెప్పక్కర్లేదు, అందరికీ కూడా తెలుసు. మనకి నార్మల్గా పాలల్లో ఎంత కాల్షియం లెవెల్ ఉంటుందో దానికి నాలుగింతలు, క్యారెట్లో ఏ విటమిన్ శాతం ఎంత ఉంటుందో దానికి మూడింతల శాతం ఈ మునగాకులో, అలానే పాలకూర ఒక గుప్పెడు తింటే ఎంత ఐరన్ వస్తుందో దానికి మూడింతల ఐరన్ అంతే క్వాంటిటీ మునగాకు తీసుకోవడం వల్ల మనకు అందుతుంది. పాలకూర తోటకూరలో ఉండే అంత ఐరన్, పాలు గుడ్లలో ఉండే అంత కాల్షియం, ఇంకా వచ్చేసి షుగర్ పేషెంట్స్కి ఎంతో బాగా మేలు చేస్తుంది ఈ మునగాకు అనేది. ఒకటి కాదండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా మోకాల నొప్పులకి ఎంతో ఉపయోగపడుతుంది కదా. సో మనుషులకి ఎంత మేలు చేస్తుందో, రోజు ఒక గుప్పెడు ఈ మునగాకుతో పొడి చేసుకుని అన్నంలో తింటే ఎంతో మేలు చేస్తుంది మనకి. అలానే మనుషులకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మునగాకు వల్ల, సేమ్ అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు చెట్లకు కూడా ఉన్నాయండి. నార్మల్గా ఏంటంటే మనకి మొక్కల్లో బాగా హెల్దీగా ఆకులు ఏ దశలో అయినా సరే చెట్లు హెల్దీగా పెరగాలి అంటే బాగా ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ అనేది బాగా జరుపుకోవాలి మొక్కలు. అలా జరుపుకోవాలి అంటే దాంట్లో కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడాను పుష్కలంగా అందాలి కదండి. ఇంకా ఈ వర్షాకాలం శీతాకాలంలో ఏంటంటే సన్ రైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ జరగక ఆకులు పండిపోవటం, రాలిపోవటం, పాడైపోవటం ఈ సమస్యలన్నీ మనం చూస్తూనే ఉన్నాం రోజు. అలా ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది బాగా జరగాలి అంటే మొక్కలకు కావాల్సిన ఒక మంచి ఫెర్టిలైజర్ అండి ఇది. ఫోటోసింథసిస్ బాగా జరిగి గ్రీనిష్గా మొక్కలు కనపడుతూ ఉన్నాయి అంటే సో మన మొక్కలు ఇక హెల్దీగా ఉన్నట్లే కదా. దానికోసం ఈ మునగాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మునగాకును మనము చాలా రకరకాల విధాలుగా ఫెర్టిలైజర్గా మనం మొక్కలకు అందివ్వచ్చు. మీకు అవన్నీ ఇప్పుడు నేను చూపించను, ఒక విధానం అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, మీరు అది వాడి చూడండి. నేను కూడా వాడి చూశాను, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మీ అందరికీ తెలుసు నా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా నేను నా మొక్కలకి వాడి రిజల్ట్ మంచిగా వచ్చిన తర్వాతే నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరు ధైర్యంగా ప్రొసీడ్ అయిపోవచ్చు, మీ మొక్కలకి ఎటువంటి హాని అయితే జరగదు. మరి ఇక లేట్ చేయకుండా ఈ ఫెర్టిలైజర్, ఈ మునగాకుతో తయారు చేసే ఫెర్టిలైజర్ ఎలా తయారు చేశానో చూపిస్తాను రండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మునగాకు అంతా కూడాను నేను ఆకులు చిన్న చిన్న ఈనెల వరకు ఉంచుకున్నాను, పెద్ద పెద్ద పుల్లల వరకు తీసేసి ఆకంతా కూడాను ఇలా సపరేట్ చేసుకొని రెడీ చేసుకున్నానండి. ఒక గుప్పెడు ఆకు, ఎక్కువ ఏం తీసుకోలేదు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఒక గుప్పెడు అంటే గుప్పెడు ఆకు తీసుకున్నాను. ఈ గుప్పెడు ఆకు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి నేను యూజ్ చేస్తున్నది ఏంటంటే దీన్ని ఫెర్టిలైజర్గా తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద 1 లీటర్ వాటర్ పోసుకుంటున్నానండి. 1 లీటర్ నార్మల్ ట్యాప్ వాటర్ తీసుకొని ఈ ట్యాప్ వాటరు బాగా బాయిల్ చేస్తున్నాను. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా కొద్ది కొద్దిగా బుడగలు బుడగలుగా వస్తూ వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్ ఆఫ్ చేసేసి మనం ఇందులో ఈ ఆకులు వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఎప్పుడూ కూడాను మునగాకులు మనం ఇందులో వేయకూడదండి, ఎందుకంటే వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది కదా. సో దాంట్లో మరుగుతున్నప్పుడు ఈ మునగాకులో ఉండే పోషకాలు కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా అందుకని చెప్పేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే, చల్లారాల్సిన అవసరం లేదు, వేడిగా ఉన్నప్పుడే ఇందులో మనం రెడీ చేసుకున్న మునగాకును వేసేసుకొని మూత పెట్టేసుకొని 24 అవర్స్ వరకు ఈ వాటర్లో నేను దీన్ని ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏమవుతుందంటే 24 అవర్స్ తర్వాత చక్కగా ఈ ఆకులకు ఉండే గుణం అంతా కూడాను వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి,
వన్ డే తర్వాత అండి. నేను ముందు రోజు ఈవినింగ్ ఈ ప్రాసెస్ అంతా కూడా చేశాను. ఇవాళ చూడండి ఇస్తున్నప్పుడు ఎలా ఉందో, వాటర్ అంతా వాటర్లోకి ఈ మునగాకులో ఉండే పోషకాలన్నీ కూడా వెళ్ళిపోయాయండి బాగా. సో ఇక ఇప్పుడు ఇది మనం మొక్కలకి యూజ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిన ఫెర్టిలైజర్ అన్నమాట. దీన్ని నేను ఫిల్టర్ చేసేసుకొని డైరెక్ట్గా నేను స్ప్రేయర్లోకి తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎలా తీసుకుంటున్నానండి అంటే రేషియో నేను ఇది జస్ట్ నేను మిక్సీ వేసి పేస్ట్ లాగా దీంట్లో సోక్ చేయలేదు కాబట్టి జస్ట్ లీవ్స్ని మాత్రమే సోక్ చేశాను కాబట్టి 1:2 రేషియోలో వాటర్ తీసుకుంటున్నానండి. 1 లీటర్ మనం బాయిల్ చేసేటప్పుడు యూజ్ చేశాం కదా, అంత క్వాంటిటీకి నార్మల్ 2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసేసాను. టోటల్గా 3 లీటర్ ఫెర్టిలైజర్ నేను రెడీ చేసుకున్నాను. ఈ ఫెర్టిలైజర్ని నేను ఇప్పుడు అన్ని రకాల మొక్కలకు కూడా ఇస్తున్నానండి. చూడండి, కొత్త మొక్కలకి, చిన్న మొక్కలకి, ఆకుకూరలకి, కూరగాయలకి, పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. కొంతమంది పూల మొక్కలకు అన్నీ ఇవ్వచ్చా లేదా అని డౌట్ పడుతూ ఉంటారు. పూల మొక్కలకు కూడా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు, ఆకుకూర మొక్కలకు కూడా ఇవ్వచ్చు. మీనేంటంటే ఆకులకి బాగా చెప్పాను కదండి, మెయిన్గా ఫోటోసింథసిస్ బాగా జరగడం కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను అంతా చెట్టు అంతా ఆకుల మీద బాగా పడేటట్టు ఫోకస్ చేసి స్ప్రేయర్లో తీసుకొని దీన్ని స్ప్రే చేసుకుంటున్నాను. ఇంకొకటి, మీకు అలా కాదు నేను ఫెర్టిలైజర్గా కానీ ఇస్తాను, వేరుకి ఇస్తాను డైరెక్ట్గా అంటారా, అలా కూడా ఇవ్వచ్చండి. వేరు నుంచి కూడా బాగా మొక్కకి హెల్దీ అనేది జరుగుతుంది, హెల్దీనెస్ అనేది ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. సో మీ పాజిబిలిటీ ఎలా ఉంటే అలా ఇవ్వచ్చు. నేను ఆకులకి మాత్రమే ఇవ్వడానికి ఇంకొక కారణం కూడా ఉందండి, ఇది మంచి పెస్టిసైడ్గా కూడా వర్క్ చేస్తుందండి. మనము చిన్న మొక్కలు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వేర్ అనేది స్ట్రాంగ్గా ఉండదు కదా. సో చిన్న చిన్న పురుగులకి చీమలకి కూడా చెట్టు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అలా ఈ చిన్నగా ఉన్నప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి మనం ఈ ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ని అప్లై చేస్తూ ఉన్నామనుకోండి, వేరు వ్యవస్థకు కానివ్వండి, ఆకులకు కానీ, ఆకుల పైన ఉండే మిల్లీబగ్స్ అవన్నీ కూడాను రాకుండా ఉంటాయి. మునగాకులో ఉండే కొద్దిగా చేదు గుణం ఉంటుంది కదండి, దానివల్ల అండ్ దీంట్లో ఉండే గుణాల వల్ల ఏంటంటే త్వరగా పెస్ట్ అనేవి అట్రాక్ట్ చేయకుండా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను పెస్టిసైడ్ కమ్ ఫెర్టిలైజర్ కూడా వర్క్ చేస్తుంది కాబట్టి నేను దీన్ని నేను ఆకులకి స్ప్రే చేసుకుంటున్నాను. అండ్ అలానే ఇందాక మనం అంతా రెడీ చేసేసిన తర్వాత కొద్దిగా ఆకు మిగిలిపోయింది కదా, డ్రైన్ చేసేసాక దీన్ని మనం కిచెన్ వేస్ట్లో మొక్కలకు కూడా పెట్టేసుకోవచ్చు అండి, లేదా మనం కిచెన్ కంపోస్ట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా నేను నా తోటలో ఉన్న అన్ని రకాల మొక్కలకి కూడాను దీన్ని నేను స్ప్రే చేసుకున్నాను. ఒక్కసారే కాదండి, ఏదైనా సరే ఒకసారి స్ప్రే చేసేసి దీని రిజల్ట్ కనపడట్లేదు అని మాత్రం దయచేసి అనకండి. మనం ఏదైనా ఒక మంచి రిజల్ట్ మనకి కావాలి అంటే దానికి కొద్దిగా రిపీటెడ్ టైమ్స్ అనేది మనము దేనికైనా వాడాలి. నేనైతే వీక్లీ వన్స్ ఇప్పటికీ కూడా ఈ ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉన్నానండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్న నాకు నచ్చి ఎంతో ఉపయోగపడ్డ ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్. ఐ హోప్ ఇవాళ నేను షేర్ చేసిన ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయింది అండ్ అలానే నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మరి మీ అభిప్రాయం అనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేస్తూ ఉండండి. ఓకేనా, మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.